నారా భువనేశ్వర్ గారి బస్సు యాత్రని పోలీసులు అడ్డుకుంటారా నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమం జరుగుతుందన్న విషయం కూడా మాకు తెలియదు మా పర్మిషన్ లేదు అంటూ ఏపీ డీజీపీ చెప్పినటువంటి వ్యాఖ్యలని ఎలా చూడాలి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ నారా భువనేశ్వరి గారు తలపెట్టబోతున్నటువంటి బస్సు యాత్రని పోలీసులు అడ్డుకుంటారా ఎందుకంటే నిజం గెలవాలి అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది జరుగుతుందని కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇప్పటివరకు లేదు అంటూ ఏపీ డీజీపీ చెప్తా చే చేసినటువంటి వ్యాఖ్యలని ఎలా చూడాలి నిజంగా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా అంటే ఏం చెప్తారు అంటే ఒకటి కృష్ణ గారు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏవైనా ఇట్లాంటి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినంత స్పీడ్గా మిగిలిన విషయాల్లో అంటే ఫార్మల్గా అప్లై చేయటం అనేది జరిగి ఉండకపోవచ్చు ఇప్పుడు వారు డీజీపీ గారు చెప్తున్నారు అంటే వాళ్ళకి ఈ ప్రపోజల్ వాళ్ళకి ఇంకా పెట్టకపోవచ్చు వాళ్ళు కూడా ఇంకా మిగిలిన లాజిస్టిక్స్ మిగిలిన ప్లానింగ్ అంతా కూడా చేసుకున్న తర్వాత కానీ పోలీస్ దగ్గర పర్మిషన్కి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు కార్యకర్తలను సమ సమాయత్తం చేసుకోవాలి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలి దానికి కావాల్సిన హంగులు తర్వాత భద్రతా ఏర్పాట్లు వాళ్ళు స్వయంగా చేసుకోవాల్సిన కూడా కొన్ని ఏర్పాట్లు ఉంటాయి అందులో వెళ్తున్నామే భువనేశ్వర్ గారు ఒక లేడీ గతంలో కూడా ఆమె గురించి అన్నశ్రీ వ్యాఖ్యలు ఆమెకి సంబంధించిన ఆమె మీద చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేసి ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్లాంటప్పుడు వాళ్ళు వాళ్ళకంటూ పార్టీ తరపున కూడా కొంత మహిళా కార్యకర్తలని వాళ్ళని సిద్ధం చేసుకుంటారు ఈ ప్రోగ్రాము బస్సు యాత్రకి ప్రతి కేంద్రంలో ఎక్కడెక్కడ ఆగాలి ఎక్కడ ఎట్లా ఎంతసేపు ఉండాలనేది ఆ లాజిస్టిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు పోలీసు పర్మిషన్కి వెళ్తారు పోలీసులు సహజంగా ఫార్మల్ పర్ పర్మిషన్ అయితే ఇస్తారు ఇట్లాంటి వాటికి ఇచ్చినా కానీ ఎక్కడ ఇబ్బంది ఎదురవుతుందంటే స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గతంలో అమరావతి రైతులు కూడా పర్మిషన్లు తీసుకునే వెళ్ళారు అమరావతి మహిళా రైతులు అప్పుడు శ్రీకాకుళం ఆ టెంపుల్కి కూడా వెళ్ళారు కదండి శ్రీకాకుళం జిల్లాలో సూర్యా టెంపుల్ అట్లాంటప్పుడు కూడా ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేల నాయకత్వంలోనే అడ్డుకుని దౌర్జన్యాలు చేశారు అది పోలీసులు కూడా చేస్తున్నది అవతల వాళ్ళు అధికార పార్టీ అయినప్పుడు పోలీసుల పాత్ర కూడా చాలా పరిమితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పాసివ్గా ఉండాల్సిందే తప్ప యాక్టివ్గా ఉండి చేయలేరు ద లేటెస్ట్ ఉదాహరణ అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక బేదలైన ఒక ఐదుగురు యువకులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారని వాళ్ళు సైకిళ్ళకి జెండా కట్టుకుని శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్తూ దగ్గర పొంగనూరు దగ్గర చూశారు కదా మీరు పొంగనూరు ఫలానాయన్ నియోజకవర్గం మీరు ఇక్కడికి ఎట్టా వస్తారు ఇది పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం అని చెప్పి ఎంత దుర్భాషలాడారంటే అమానవీయంగా ట్రీట్ చేశారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రాంత ఆత్మగౌరవాన్ని కూడా అవసరం నుంచి వాళ్ళు శ్రీకాకుళం నుంచి వస్తుంటే మీరు ఒక మనుషులా అసలు ఏంటి మీరు ఇక్కడికి రావటం వాళ్ళు షాక్ అయిపోతున్నారు అంటే మనం ఏమన్నా శత్రు భూభాగంలోకి వెళ్ళిపోయామా లేకపోతే ఏ చంద్రమండలానికి వెళ్ళామా ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు షాక్ అంటే అంత ఇతర జిల్లాల మీదుగా వచ్చినంతకాలం ఎవరు ఏమీ వాళ్ళని ఆపలేదు ఇప్పుడు సహజంగా అట్లా చుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడన్నా హోటళ్ళ దగ్గర అక్కడ ఆపి టిఫిన్లు టీలు కూడా ఇస్తారు పార్టీ ఏదన్నా కానీ వాళ్ళు ఏమై బెంజ్ కార్లకో లేకపోతే ఓల్వో కార్లకో జెండాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు అయితే వేరే మాట సైకిళ్ళు వేసుకుని ఒక జత బట్టలు ఒంటి మీద ఒక జత బట్టలు సైకిల్ క్యారేజ్ మీద పెట్టుకు వెళ్తున్నారు వాళ్ళ దగ్గర ఇంకేముంటాయండి అక్కడ వాళ్ళు అతను వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి షాక్ అనమాట ఒంటి మీద బట్టలు కూడా ఒక దించేశారండి ఎంత మానసికంగా వే వేద కలుగుతుంది తర్వాత పిచ్చి బూతులు పని వాళ్ళు ఏమన్నా ఎదురిస్తే తిట్టారంటే అర్థం ఉంది అసలు అది పెద్దదిరెడ్డి గారు నియోజకవర్గం అని ఎవరికి తెలుసు అయినా ఒకళ్ళ నియోజక ఏదైనా నియోజకవర్గంలోకి ఇతర ప్రాంతం వాళ్ళు రాకూడదని ఈ కొత్త రూల్ ఎప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో గతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు అన్నాడు అంటే వ్యంగ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తే తెలంగాణకి పాస్పోర్ట్ తీసుకురావాలని అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన కొన్ని ప్రకటనలకి ఉద్దేశించి అంటే అదేమన్నా ఫారిన్ కంట్రీయా ఈయన ఏమన్నా దేశానికి అధ్యక్షుడా అని అప్పుడు మాట్లాడారు అట్లాగే ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు కొన్ని నియోజకవర్గాల్లోకి అసలు వేరే ప్రాంతం వాళ్ళు అసలు ఎవడు రాకూడదు ఎట్లా వచ్చారు మీరు ఎవడు రానిచ్చాడు మిమ్మల్ని పంపింది ఎవడు ఆడేవాడు ఈడేవాడు అని పిచ్చబూతు తిట్టారు అట్లా సార్లు ఎట్లా అంటే స్థానిక కార్యకర్తలు లేకపోతే లీడర్స్ వాళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని డిస్టర్బ్ చేస్తారు ఆ చేసిన సందర్భంలో పోలీసులు కూడా పాసిటివ్గా ఉన్న సందర్భాలు మనం చూసాం ఒకవేళ కనుక వాళ్ళు యాక్టివ్గా ఉండి ఏదైనా చర్య తీసుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీదకి ప్రభుత్వం వస్తుంది ఆ దృష్ట్యా ఇంకా నేను అనుకోవటం తగినంత అంతర్గత ఏర్పాట్లు ఇంకా వీళ్ళు చేసుకుని ఉండరు చేసుకున్నప్పుడు మీరు అన్నట్టు తప్పకుండా వాళ్ళు పోలీస్ పర్మిషన్కి అయితే వెళ్తారు పోలీస్ పర్మిషన్ ఇవ్వ అయితే నేను లేదు ఇచ్చినా కూడా వచ్చే ఇబ్బందులు స్థా అంటే స్థానికంగా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ పర్మిషన్ ఎవరన్నారు అనుకోండి ఆ రీజన్స్ ఏదైనా పోలీసు చెప్పాలి కదా ఆన్ పేపర్ చెప్పినప్పుడు వాళ్ళు గౌరవ న్యాయస్థానాలకు వెళ్ళి ఇదిగో మేము ఇట్లా న్యాయం కావాలని మేము ప్రచారం చేయటానికి వెళ్తుంటే మమ్మల్ని ఆపారు కాబట్టి మాకు కోర్టు ద్వారా పర్మిషన్ మమ్మల్ని కూడా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి వాళ్ళు కూడా పోలీసులు కూడా అదే చూస్తారు కావాలంటే మీరు న్యాయస్థానాల ద్వారా గౌరవ న్యాయస్థానాల తెచ్చుకోమంటారు ఆ ఆల్టర్నేటివ్ కూడా ఉపయోగించుకుంటారు ఓకే గతంలో వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత అది జీర్ణించుకోలేక ఎంతోమంది చనిపోయారని వార్త బయటకు వచ్చింది ఇప్పుడు సేమ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అది జీర్ణించుకోలేక చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు వారి ఇంటికి వెళ్ళి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికీ కూడా సానుభూతి తెలుపుతూ వాళ్ళందరినీ ఓదార్చుతున్నా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగమే ఈ నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వైసీపీ వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి అంటే కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడుందాక మనం అనుకున్నాం కదా కృష్ణ గారు ఎప్పుడైనా ప్రతి అధికార పార్టీ అనేది ప్రతిపక్షానికి సహకరించే అంత సంస్కారం బహు తక్కువ పార్టీలకు ఉంటుంది ఎక్కువగా ఎక్కువ సంస్కారమైన పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తామే అధికారంలో కొనసాగాలి ఈ ప్రభుత్వ ప్రజల్ని అణిచివేయాలి లేకపోతే ఒక నియంతృత్వ ధోరణిలో పరిపాలన సాగించాలి అనే దృక్పథం ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీలకి ఈ మాత్రం సంస్కారవంతమైన సహకారం ఇస్తాయని మనం ఆశించలేము ఓకే అంటే వైసీపీ ఏంటి ఇక టీడీపీకి దీని ద్వారా సానుభూతి వచ్చే అవకాశం ఉంది లేకపోతే జనాల్లో టీడీపీ మళ్ళీ బలంగా వెళ్ళే అవకాశం ఉందని గ్రహించే ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మనం భావించవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఓన్ సర్వే చేయించుకున్నారు తర్వాత సీ వాటర్ సర్వే వచ్చింది తర్వాత యువగళం పాదయాత్ర కానీ యువగళ యాత్ర తర్వాత చంద్రబాబు నాయుడు గారి యాత్ర కూడా బాగా ప్రజల నుంచి స్పందన వచ్చిందనే కదా తెలుగుదేశం బలపడుతుంది అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది జరిగింది లేకపోతే ఇది ఎప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్ కేసు అన్నారు ట్వంటీ వన్ కేసు అన్నారు చివరి ఆరు నెలల్లోనే ఈ కేసు పెట్టక్కర్లేదు కదండి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆటంకపరచాలి దీన్ని ఏదో ఒక ఇబ్బందుల్లోకి తొయ్యాలనే ఉద్దేశం మీద జరిగింది కాబట్టి అది ఈ నాలుగు నెలలు ఐదు నెలలు కూడా ఖచ్చితంగా కొనసాగుతుంది